ప్రముఖ సినీ నటుడు సూపర్ స్టార్ కృష్ణ అస్వస్థకు గురయ్యారు. నిన్న రాత్రి కార్డియాక్ అరెస్ట్తో కృష్ణ గచ్చిబౌలిలోని కాంటినెంటల్ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు. కృష్ణ ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉందని, ఆయనను వెంటిలేటర్పై ఉంచామని, 24 గంటల పాటు అబ్జర్వేషన్లో ఉంచుతామని, ఆయన కండిషన్లో ఏదైనా మార్పు వస్తే గానీ ఏమీ చెప్పలేమని కాంటినెంటల్ హాస్పిటల్ చైర్మన్ గురునాథ్ రెడ్డి తెలిపారు. ఇదిలా ఉంటే సూపర్ స్టార్ కృష్ణ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందన్న వార్త తెలిసిన కృష్ణ స్వగ్రామమైన బురిపాలెంలో విషాద ఛాయలు నెలకొన్నాయి. దీనితో ఆయన బంధువులు, అభిమానులు, ఆయన స్వగ్రామంలోని ప్రజలు ఆయన తొందరగా కోలుకోవాలని, ఆరోగ్యంగా ఇంటికి చేరుకోవాలని ప్రార్థిస్తున్నారు. కృష్ణ గారు ఆరోగ్యం బాగుండాలని మేము దేవుని ప్రార్థిస్తున్నాము. కృష్ణ గారు అంటే మేము ఎక్కడున్నా కూడా, ఏ ఊరంటే బురిపాలెం అంటే కృష్ణ గారు ఊరా అని అందరూ గౌరవిస్తారు. నేను ఒకసారి అమెరికా నుంచి వస్తుంటే న్యూజెర్సీలో ఎయిర్పోర్ట్లో కలిసి, ఏ ఊరమ్మా అంటే బురిపాలెం అంటే వాళ్ళు చాలా ఆనందపడి కృష్ణ గారి గురించి చాలా అడిగారు. నేను చాలా గర్వంగా ఫీల్ అయ్యాను. ఎక్కడికి వెళ్ళినా మాకు గౌరవంగానే అందరూ, ఏ ట్రైన్ ఎక్కినా ఎక్కడికి వెళ్ళినా ఏ ఊరు అంటే కృష్ణ గారి ఊరు అంటే అందరూ బాగా విలువిస్తారు. లోకేష్ గారు, మా వాళ్ళ అమ్మగారు గీతామందిరం ఆయన కట్టించారు. అలాగే ఆయనకి భగవంతుడు చల్లగా చూడాలి, ఆయన 10 సంవత్సరాల పాటు ఉండాలి అని మేము ఆశిస్తాం. ఊరు కూడా రావాలి, మళ్ళీ మళ్ళీ తిరిగి రా ఊళ్ళోకి రావాలి. మా గురువు గారు సూపర్ స్టార్ కృష్ణ గారు అనారోగ్యంతో హాస్పిటల్లో వైద్యం కోసం జాయిన్ అయ్యారు అని తెలిసినప్పటి నుంచి మా అభిమానులందరికీ చాలా బాధగా ఉంది. సూపర్ స్టార్ కృష్ణ గారిది మా తెనాలి ప్రాంతానికి దగ్గరలోని బురిపాలెం గ్రామం, అట్లాగే అది అత్తగారిది కూడా పక్కనే కంచర్ల గ్రామం. కాబట్టి ఈ ఏరియాలో ఉన్న అభిమానులందరూ ఎంతో ఆందోళనలతో ఆయన ఆరోగ్యంగా ఉన్నారు అని డాక్టర్లు ఎప్పుడు ప్రకటిస్తారా అని చెప్పేసి ఎదురు చూస్తున్నారు. ఆయన ఆ దేవదేవుడు ఆయనకి పూర్తి ఆరోగ్యం ఇచ్చి ఆయనని బయటికి హాస్పిటల్ నుండి బయటికి పూర్తి ఆరోగ్యంతో పంపిస్తారని చెప్పేసి అందరం కోరుకుంటున్నాం. ఆయన ఆరోగ్యం కుదుట పడేవారికి అభిమానులందరూ దేవాలయాల్లో పూజలు చేస్తున్నారు. ఆయన మంచి ఆరోగ్యంతో బయటికి రావాలని చెప్పేసి అభిమానులు అందరం కోరుకుంటున్నాం. సూపర్ స్టార్ కృష్ణ గారికి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని తెలిసినప్పటి నుంచి గ్రామస్తులందరూ ఎంతో ఆందోళనతో నోట మాట రాక తమ బాధని వ్యక్తం చేస్తూ ఆయన ఆరోగ్యం త్వరగా కోలుకోవాలని, ఆయన హాస్పిటల్ నుంచి క్షేమంగా బయటికి రావాలని ప్రార్థనలు చేస్తూ, ఆయన పేరే మాకు ఎంతో గొప్ప, ఆయన చేసిన దానికన్నా ఆయన పేరును ఉపయోగించుకొని మేమందరం మేము గొప్పగా ఫీల్ అవటం మాకు ఎంతో ఆనందదాయకంగా ఉంటుంది. అటువంటి ఆయన మాకు మా మధ్యలోకి నుంచి ఇబ్బంది పడుతున్నాడని తెలిసినప్పటి నుంచి కూడా మా అందరికీ చాలా ఆందోళనకరంగా ఉంది.